S90 సమర్పిస్తున్న మావూరి పల్లె పదాలకు స్వాగతం సుస్వాగతం. కొరవారి యాడికి పోయినవురా? ఇంకా తెల్లారులే, నీకు పక్క మించి కూడా లేవలేదు. ఇంకా ఒక్క ఏడా పని పాటలే అనుకున్నావు? నాకు నీళ్ళకి నేను పొద్దు కదా అనుకుంటానా? పడుకోలే, ఆల పొద్దులంతా తిని నా పనికి నేను వచ్చినా చూసుకో. అప్పోరడా, నేనారా పొద్దెక్కదాకా వండేది? నువ్వు రా వండేది, నాకు అట్లాంటి అలవాట్లు లేవురా. ఆఫీస్కి వచ్చి ముచ్చట్లు ఎవరు చెప్తారనుకున్నావురా? మీ తాత చెప్తారా? నీ పోరనుకున్నావారే. ఒక నీకు ముచ్చట చెప్పనా? ఇవాళ నేను రెండు మూడు బర్రెలంగా ఉన్నావు అని బయటకు వచ్చిన. బర్రెలు ఎక్కడ అమ్ముతారని చూస్తానా? కనబడట్లేదు. బర్రెలు అనుకొని వ్యాపారం చేసుకుంటా, వ్యాపారం చేసుకొని పైసలు సంపాదించుకుంటా. అబ్బా, ఇన్ని రోజుల తర్వాత ఎంత మంచి ముచ్చడి చెప్పినవు తమ్మి నువ్వు. నువ్వు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా? ఏం వ్యాపారం చేస్తావు తమ్మి? పైసలు ఎట్లా సంపాదిస్తావు? పెట్టుబడి ఎట్లా పెడతావు నువ్వు? ఒక్క నాకేం తక్కువ, నేను అడిగితే నాకు వడ్డీకి ఇష్టాలు చాలా మంది ఉన్నారు పైసలు తెలుసా. మళ్ళీ నీ వ్యాపారం చేసినాక వాళ్ళ పైసలు వాళ్ళకి తిరిగిస్తా. అవునా తమ్మి? వడ్డీకి తెచ్చుకొని అప్పు కట్టుకుంటా అప్పులు ఎప్పుడు తీరుతారా నువ్వు? నువ్వు నీ ఏషాలు సల్ల ఉండ. నువ్వు బర్రెలు నీడగొంటావు, ఎట్లా చూసుకుంటావు? నీ తిరుగుడు నీకే సరిపోతుంది అంటే ఇంకా బర్రెల వ్యాపారం చేస్తావా నువ్వు? నువ్వు ముచ్చట్లు ఆపి ఫస్ట్ బర్రెల వ్యాపారం ఏందో చూడు, కొనుక్కో వాటిని పోయి. ఒక్క అనగానే పైకెళ్ళి ఊడిపడతాయి అక్క, రావాలే చూడాలే తిరగాలే, ఒకటి గుండొకటి ఫ్రీకి అయిపోతుంది అక్క. ఓ పిచ్చోడా, పెద్ద ఏదులు కొట్టుకుంటా పోయినావు కదరా బర్రెల వ్యాపారానికి, ఇప్పుడేమైందిరా? ఒక పోతాను చూడిగా, బర్రెలకు కొనుక్కొని వస్తా, కొనుకొచ్చి వ్యాపారం చేసుకుంటా చూడిగా. నాకు మూడు నాలుగు కావాలన్నా. అయితే బర్ర రేట్ ఎంత ఉన్నాయి మరి? ఒక బర్ర రేట్ మరి 80 లక్షల రూపాయలు. పెద్ద ఏతులు కొట్టుకుంటా పోయినావు కదరా బర్రెల వ్యాపారం చేస్తానని. బర్రెల వ్యాపారం బేరం కుదిరినాక ఇప్పుడు భయం అయితే అందరా నీకు? ఓ సమ్మక్క, ఇన్ని ముచ్చట, ఒక్క బర్రె 80 వేలట, నా దగ్గర 50 వేలే ఉన్నాయి. 25 వేలకు బర్రె కొంటే రెండు కొనుక్కపోదాం అనుకున్నా అక్క. ఎంత పని అయిపోయా అక్క, చూస్తా మళ్ళొకసారి అడిగి చూస్తా ఆయన బర్రెల యజమాని ఏమంటాడో మళ్ళొకసారి అడిగి చూసి నీకు చెప్తా అక్క. బర్రెలు కొందామని వచ్చినావా లేకపోతే ముచ్చట్లు చెప్పడానికి వచ్చినావా? అరే బర్రె మీతో డిస్కౌంట్ కిందో డిస్కౌంట్ ఉంటా దాన్ని? కౌంటర్ ఎత్తండి కదా, నా మీద సిటార్లు ఎత్తండి కదా. ఒక్క చూసినావా, ఈ అన్న నా మీద కౌంటర్లు ఎత్తండి కాదు. అందరు నాలుగు మంచి మాట్లాడతారు అనుకున్నావా తమ్మి? నీకు మంచిగా నీకు ఇట్లనే కావాలి బాగా. అక్క ఆయన ఎగతాలు చేసింది కదా, నీ చెప్తే నువ్వు కూడా నన్ను ఎగతాలు చేస్తావు అక్క? చెప్తా నీ సంగతి. ఓవర్ యాక్షన్ చేయకరా, జరే పెద్ద మంది చేసుకొని జరే నాకు డిస్కౌంట్ ఇచ్చారా? రేపు పొద్దున్న ఎత్తే నిన్నే అనుకుంటా కాదన్నా. అరే చెప్పినా కదా తమ్మి, ఒక బర్రెకి అయితే 80 వేల రూపాయలు అవుతాయి, రెండు బర్రెలు అయితే 120 వేల రూపాయలు అవుతాయి. నువ్వు ముందుగా పైసలు చెప్పిన తెచ్చినవా? జల్లి చెప్పు నాకు, నువ్వు కొట్టే కొను లేకపోతే నువ్వు చీడికి. అబ్బన్నా జర చూరా, అరే రెండు బర్రెల కర్ర వెళ్ళిస్తానా? జర ఇయ్యన్న బర్రెలు రెండు తీసుకోకపోతే కొనడానికి వచ్చింది, పైసలు అనుకుంటానా? ఉన్నాయి పైసలు. అబ్బా ఎందుకురా నీకు ఈ లొల్లి, ఈ వ్యాపారాలు అవసరమారా? సప్పుడేకి ఇంట్లో కూసోకుండా నన్ను ఒరిస్తావేందిరా నువ్వు వచ్చి? ఆ బర్రెలు ఏం కొంటావో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు తమ్మి. అక్క అంతే కదా, నీ మంచిగా కదా రేటు. ఒక్క నీకు ఈ ముచ్చడం చెప్పినా కదా, నాకేమైనా చెప్తావు వస్తాను అనుకున్నా, నువ్వు కూడా ఏం చెప్తావు కదా. సరే అన్న డైరెక్ట్ అడుగుతా, ఇక చూడక్క. పోన్నా ఇక పొద్దు పోతుంది, ఇక చెప్పరా ఆలోచన రేటు, ఇక బేరం గిద్దలే కానీ. తమ్మి నువ్వు గింత కానీ అడుగునావు అంటే ఒక్కటే ముచ్చట చెప్తా, 50 వేలు అయితే రెండు బర్రెలు వస్తాయి, కొంటో కొను లేకపోతే నీ ఇష్టం. 50 వేలు అయితే వస్తాయి, మళ్ళా ఒకటే ముచ్చట ఉంటాయి మా దగ్గర. అబ్బా జర చూసి తగ్గిరా అదన్నా, మా ఊర్లోకి పోయి నీ పేరు అన్న బర్రెలు ఇచ్చిండు తక్కువ చెప్పిండు తక్కువ రేట్ ఇచ్చిండు అని అందరు చెప్పుకుంటారు నీ పేరు గొప్పగా. నేను జర తగ్గించి చూరా జరా. ఎప్పుడన్నా బర్రెలు కొన్నావా నువ్వు? బర్రెలు కొన్నా ముఖమే నీది, ఇంకన్నా తలకే తినక తమ్మి నువ్వు, ఈ నుంచి వెళ్ళిపోయి
నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు? అబ్బా, ఈ అన్నకు కోపం శానున్నట్టున్నది. మాట్లాడితే కుంటవకను అంటాడు. ఈ ముచ్చట మా అక్క చెప్పాలి ఇక మరిపోయి. అక్క, ఈ బర్లంగొండ ఆయనకు కోపం బాగున్నది అక్క. ఊకే పోతుంది ఆయనకు, కొంటె కొను లేకపోతలేదు, కొంటె కొను లేకపోతలేదు అంటాడు అక్క. ఎట్లా మరిగా? మంచిగా ఇందిరా, నీకు గట్లనే కావాలి. నువ్వు బర్రెలు కొనికి పోయినావా, గానతో ముచ్చట్లు పెట్టనీకి పోయినావా? నువ్వు నీ ఎర్రేషాలు తగలయ్యా, నీ ఏషాలు సల్ల ఉండా. నువ్వు కొనో కానీ ముదలు అక్కడ నుంచి వచ్చేయరా తమ్మి, లేకపోతే అందరు కలిసి కొడతారా? అబ్బా, ఈ బేరం కుదిరేటట్లేదు నాకు గనిగా. అన్న చెప్పి ఒక మాట చెప్పిపోతా. ఓ అన్నా, అన్నా ఇక బేరం కుదిరేటట్లేదుగా, నా కదా పైసలు జమ కాలేదు. జమ చేసుకొని చాలా పైసలు కూడబెట్టుకొని అతనే. అబ్బా తమ్మి, నేను కొనటట్లు అవుతామ్మి, నేను కొనపోతే ఎవరు కొన అనుకుంటే పోతాం, నేను పోయించి పోయేవో. ఉన్నా గంట మంచిగా నేను అడిగినా కాదే, నీ మళ్ళీ అత్త నాన్న ఇక లోకం మీద బర్రెల కరువు పోయినాయనే. ఇక మళ్ళీ నేను అడుగుతానా ఇంకా? అరే పొద్దు పొద్దుగా ఏం బేరం దొరకలేదురా, పని అంతా కూసేసి పోతాను. ఓ పోరడా, నిన్ను ఎవరు కొనమని చెప్పింది చెప్పు. అందరితో తిట్లేదు తింటావురా, సప్పుడేకి ఇంటికి పోరా తమ్మి. చూసారు కదండి, వాడు వాడు పిచ్చి వేషాలు, వాడికి ఎక్కడ పని లేక ఇలాంటి బేరాలు చేస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా S90 న్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.